హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రాగి పాత్రలు క్లీన్ చేసుకోవడం లేదంటే పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడం ఎలా అనేది చేయబోతున్నాను. మరి ఏంటి ఎలా అనేది, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కేవలం రెండే రెండు ఐటమ్స్ అయితే మన రాగి పాత్రలు కానీ ఏదైనా కానీ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట, పూజ సామాగ్రి కానీ. సో ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. పదండి, చూసారు కదా ఎంత తల తల మెరుస్తూ ఉన్నాయో. సో మీరు ఎలా ఏంటనేది మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. పదండి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అనమాట. సో మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మనకు అందరికి యూజ్ అయ్యే టిప్తో అయితే వచ్చేసారనమాట. మరి అది ఏంటి ఎలా అనేది స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ అనమాట. అది ఏంటో తెలుసా? రాగి చెంబులు క్లీనింగ్ టిప్ అనమాట. మనకి పూజా సామాగ్రి ఉంటుంది కదా, అవి చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న రెండే రెండు వస్తువులతో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఏంటి ఎలా అనేది మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మన చేతులకి ఎక్కువ నొప్పి పుట్టకుండా ఊరికి అలా అంటే పోతుంది. వేరేవి కాకుండా ఇలా సింపుల్గా అయితే చేసి చూపించబోతున్నాను. కేవలం మన ఇంట్లో ఉన్న ఒకే ఒక వస్తువులతో అయితే. లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా అండి, రాగి చొంబు అయితే ఎంత నల్లగా అయిపోయిందో, చాలా అంటే చాలా నల్లగా అయిపోయింది. ఇవన్నీ వచ్చేసి ఇంకా మన దీపాలు అనమాట. దీపాలు కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా. మనకి రాగి చొంబు అయితే చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయింది. మరి ఇది వైట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియో అనమాట. రెండే రెండు ఐటమ్స్, అదేంటో తెలుసా? ఒకటి నిమ్మకాయ, ఒక పొడి ఉంటే చాలు. ఆ రెండింటితో మనం క్లీన్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. చూపించేస్తాను పదండి, ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఊరికే జస్ట్ ఊరికే అలా రుద్దితే చాలు, ఈజీగా పోతుంది. చూసారు కదా, ఇవి రెండు ఉంటే చాలు. షబీనా అండి, 10 రూపీస్ ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా రోజులు వస్తుంది అనమాట. పీతాంబర్ అయితే ఎక్కువ రేటు ఉంటుంది కదా, ఈ షబీనాతో ఒక నిమ్మకాయతో అయితే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే క్లీన్ చేసి చూపించబోతున్నాను. పీతాంబరి అంటే ఎక్కువ రేటు ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఈ పొడి ఒక నిమ్మకాయ ఉంటే చాలు. నిమ్మకాయ పాతవైనా పర్లేదు, అంటే కొంచెం వేస్ట్గా మనం వాడకుండా ఉంటాం కదా, దాంతో అయినా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ పూజవి అనమాట. ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ ఒక నిమ్మకాయ అయితే తీసేసుకున్నాను కదా, హాఫ్ నిమ్మకాయ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కింద పడకుండా ఇలా ప్లేట్లో పడుతుంది, ఇలా రుద్దుకోవాలన్నమాట బాగా నిమ్మకాయను వచ్చేసి. చూసారు కదా, ఇలా ఇలా అప్లై చేసేసుకోవాలి మొత్తం కూడా. ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి పూర్తిగా. చూసారు కదా, మనకి నిమ్మకాయ రుద్దుతేనే ఆల్మోస్ట్ కొంచెం తెల్లగా అయిపోయింది. ముందుకి మీరు ఇప్పటికి తేడా అయితే చూడండి, ఇలా కొంచెం అయితే బాగా వైట్ అయిపోయింది చూడండి. ఓన్లీ నిమ్మకాయకే వైట్ అయిపోతుంది. ఏమంటే ఆ పౌడర్ వేస్తే ఇంకా తల తల అనేది మెరుస్తుంది అనమాట. ఇలా లోపల పక్క కూడా ఇలా బాగా రఫ్ చేసి రుద్దేసుకోవాలి. ఇలా ఓన్లీ మన ఇంట్లో ఉంటాయి కదా ఇవన్నీ, అయితే వేరే ఏది అవసరం లేదు. ఇంట్లో ఉన్న దాంతోనే రాగి చెంబు కానీ రాగి పాత్రలు ఏవైనా పర్లేదు, వాటితోనే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. నిమ్మకాయతో ఒక పౌడర్ ఉంటే చాలు. చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా కూడా మనకు వదిలింది నిమ్మకాయకైతే. ఇలా చూడండి, ఇప్పుడు ఇది కూడా మీరు ఒక్క ఓన్లీ రాగి చెంబు అయినా పర్లేదు. ఇలా దీన్ని కూడా ఇలా చూడండి, ఇది కూడా వైట్ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా రుద్దేసుకోవాలి సేమ్. ఇలా ఇవన్నీ రుద్దేసుకుంటే మనకి క్లీన్ అయిపోతాయి పూజ సామాగ్రి అయితే. ఇలా జస్ట్ ఇలా అప్లై చేసేసుకోవాలి అంతా. ఇలా లోపల పక్క ఇలా అంతా ఇట్లా చేసేసుకుంటే బాగా క్లీన్ అయిపోతాయి. ఇలా ఇప్పుడు మనం ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడైతే చూసారా చెంబు కూడా మనకు చేంజ్ అయిపోయింది మొత్తం కూడా. లోపల పక్క ఇదంతా కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇలా నిమ్మకాయ మొత్తం పూసేసుకుందాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పొడి ఉంది కదా షబీనా, లేదంటే రూబీ ఉంటుంది కదండి, అదైనా పర్లేదు. ఇప్పుడు ఈ షబీనా పౌడర్ వచ్చేసి ఇలా కప్లో అయితే వేసేసుకోవాలి. ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ తీసుకొని ఇలా తీసుకొని ఒక స్క్రబ్బర్ అయితే తీసేసుకున్నాను. ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా
ఇలా షబీనా పౌడర్ తీసేసుకొని ఇలా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇట్లా పురుద్దుకోవాలి జస్ట్. ఊరికే మన చేతులకేమి ఎక్కువ పని అయితే ఉండదు. ఊరికే చూడండి, నేను ఊరికే పైనే అంటున్నాను, మీరే షాక్ అవుతారు చూసి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి తల తల మెరుస్తూ ఉంది చూడండి, ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇలా ఇప్పుడు ఇలాగే అన్నీ కూడా రుద్దేసుకుందాం. ఇంకా ఇవన్నీ కూడా ఇలా మీరు కేవలం రాగి వస్తువులే కావాలనుకుంటే రాగి వస్తువులు కూడా చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా. ఇలాగే మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని చాలా త్వరగా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే క్లీన్ చేసేసుకోవచ్చు. పీతాంబరి అవన్నీ ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి తొందరగా కూడా కొంచెమే వస్తుంది కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ రేటు దాంతో ట్రై చేయండి. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకోవడం కడుక్కోవడం ఇంకా కడిగేసుకుందాం ఇప్పుడైతే వీటన్నిటిని. అయితే చూసారు కదా, చూసారా మీరే తేడా అయితే చూడండి, తల తల మెరుస్తూ ఉంది. మీ ముందే కడిగి చూపిస్తూ ఉన్నాను. ఇలా కడిగేసుకోవాలి చూసారు కదా, ఎంత పర్ఫెక్ట్గా ఎంత తల తల మెరుస్తూ ఉందో చూడండి. లోపల కూడా ఎంత క్లీన్ అయిపోయిందో మీరు ముందు చూపించినప్పటికీ ఇప్పటికీ అయితే తేడా అయితే చూడండి, చాలా అంటే చాలా క్లీన్ అయిపోయిందన్నమాట. రాగి వస్తువులకి మీరు ఈ టిప్ ఫాలో అయ్యి చేసుకోండి, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మిగతావి కూడా కడిగేసుకుందాం సేమ్ ఇలానే. చూసారు కదా, ఇవి కూడా బాగా వైట్ అయిపోయినాయి. సేమ్ ఇంకా అన్ని ఇలాగే కడిగేసుకున్నాం. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకైతే క్లీన్ అయితే అయిపోయాయి చూడండి అన్నీ కూడాను. ఈ ప్లేట్ ఇందాక ఎంత ఇది ఉంది, ఇప్పుడు చూడండి ఎంత వైట్ అయిపోయిందో. అంతే, రెండే రెండు మన ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే మనము పూజా సామాగ్రి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఎంత క్లీన్ అయిపోయాయి, రెండే రెండు వస్తువులతో అయితే మన ఇంట్లో సామాన్లు పూజా సామాన్లు అయితే క్లీన్ అయిపోయాయి. రాగి వస్తువులకి పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయండి. చూసారు కదండి, చాలా అంటే చాలా అంటే చాలా క్లీన్ అయిపోయిందనమాట. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా క్లీన్ అయితే అయిపోయాయి. చూసారు కదా మీరు కూడా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మనం మీ ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. రాగి చెంబులు కానీ ఏవైనా కానీ, రాగి బాటిల్స్ కానీ ఏదైనా కానీ ఇలా ఈ టిప్ ఫాలో అయ్యి చేసేసుకోండి, చాలా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, రాగి వస్తువులు అయితే ఎంత క్లీన్ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టిప్ ఫాలో అయ్యి క్లీన్ చేసేసుకోండి, చాలా అంటే చాలా క్లీన్ అవుతాయి. మనకి ఖర్చు కూడా ఎక్కువ ఉండదన్నమాట. వేరే వేరే టిప్స్ కాకుండా ఇది ఫాలో అయ్యి చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా మట్టుకు చూడండి, చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు చూస్తేనే కదా మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది. నేను కూడా వేరే కడిగేసాను కదా, పూజ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.